హాయ్ ఫ్రెండ్స్, పిరాణా చేపలు, వీటిని ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు, అలానే వీటి గురించి విని ఉండరు. ఇవి చేసే దాడి గురించి వింటే మనం భయపడాల్సిందే, ఎందుకంటే అంత క్రూరంగా వేటాడుతాయి. పిరాణా చేపలు నోటి నిండా సూదిలాంటి పళ్ళుంటాయి. ఎవరైనా కనిపిస్తే చాలు, ఇవి వాటి పళ్ళతో దాడి చేసి చంపేస్తాయి. పిరాణా చేపలను సౌత్ అమెరికా ఫిష్ అని కూడా అంటారు. ఇవి ఇక్కడే కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నాయి. వీటిని టూత్ ఫిష్ అని కూడా అంటారు, ఎందుకంటే వీటి నోటి నిండా పళ్ళుంటాయి. జీవితాంతం ఎన్నిసార్లు పళ్ళు ఊడిపోయినా తిరిగి మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. పిరాణా చేపలు 2 అడుగుల సైజు కంటే ఎక్కువ మించి పెరగవు. ఇది సౌత్ అమెరికా నుండి ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాపించాయి. దీనికి కారణం సౌత్ అమెరికాలోని పెట్ లవర్స్. వీటిని చిన్నవిగా ఉన్నప్పుడు ఎక్వేరియంలో పెంచుకునేవారు. అవి తిరిగి పెద్దగయ్యేసరికి వాటిని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న చెరువులో కానీ సముద్రంలో కానీ వదిలేసేవారు. ఇలా బ్రిటన్, చైనా చాలా దేశాలకు ఈ విధంగా వ్యాపించాయి. పిరాణా చేపలు ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా తిరుగుతాయి, ఎందుకంటే శత్రువుల నుండి కాపాడుకోవడం కోసం ఎవరైనా తమ మీద దాడి చేస్తే వెంటనే తిరగబడతాయి. ఈ సముద్రంలో చాలా లోతులో నివసిస్తాయి. నీటిలో కింద ఇసుకలో లక్షల్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పొదిగే వరకు మగ చేపలే బాధ్యత వహిస్తాయి. వాటికి వాటి గుడ్ల జోలికి వస్తే అంతే సంగతులు, వాటిని అంతు చూసి చంపే వరకు నిద్రపోవు. ఈ నివసిస్తున్న నీటిలో ఏదైనా ఒక పెద్ద శబ్దం వచ్చినా, రక్తంతో కూడిన వాసన వచ్చినా వెంటనే గుంపులుగా అక్కడికి చేరుతాయి. ఏదైనా జంతువులు కానీ మనిషి శరీరం కానీ వీటికి దొరికితే గుంపులు గుంపులుగా దాడి చేసి పీక్కొని లాక్కొని తింటాయి. పిరాణా చేపలు నీటిలో ఒక రకమైన శబ్దాన్ని చేస్తాయి. వాటికి ఆహారం దొరికిన వెంటనే ఆ శబ్దం ఆధారంగా మిగిలిన పిరాణా చేపలు అన్నీ ఒకేసారి వచ్చి వాటిని తినేస్తాయి. ఒకవేళ పిరాణా చేపను ఎవరైనా గాలం వేసి పట్టుకుంటే ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఆధారంగా మిగిలిన చేపలు అటువైపుకు రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.